బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో పడింది. పార్టీలో ఉండేదెవరో వీడేదెవరో అంతు చిక్కడం లేదు. వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాత్రికి రాత్రి 6 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. తాజాగా కీలక సమావేశం ఏర్పాటు చేస్తే 5 ఎమ్మెల్యేలు 10 కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వాళ్ళంతా మీటింగ్ కి రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ ఎన్ని లెక్కలు వేసినా, ఎంత ధీమా వ్యక్తం చేసినా పార్టీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు, లేదంటే సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. తాజాగా అలాంటి పరిణామమే జరిగింది. పార్టీ మారిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించిన క్రమంలో తెలంగాణ భవన్లో తలసాని నేతృత్వంలో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ముఖం చాటేశారు. ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ మీటింగ్కు రాలేదు. వారితో పాటు 10 కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. వాళ్లు డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. మాగంటి గోపీనాథ్, పద్మారావు, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్ మాత్రమే మీటింగ్కి వచ్చారు. డుమ్మా కొట్టిన వారంతా పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గైర్హాజరైన వారిలో ఇప్పటికే ఒకరిద్దరూ సీఎం రేవంత్ ని గతంలోనే కలిశారు. దాంతో మళ్లీ వికెట్లు పడతాయని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. అర్ధరాత్రి దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బస్వరాజు సారయ్య, భాను ప్రసాదరావు, దండే విఠల్, యగ్గే మల్లేశం, ప్రభాకర్ రావు, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12 పెరిగింది. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్.